ఇప్పుడు రాష్ట్రం చూసుకుంటే లక్షల కోట్ల అప్పుల్లో మునిగుంది. మరి రేపటి రోజున చంద్రబాబు నాయుడు లోకేష్ వస్తే మరి అప్పులు తీర్చగలిగే అంత అవుతుందా? చంద్రబాబు నాయుడు గారు లెజెండ్ ఈయన ఎలాంటి కండిషన్లో అయినా మనం వచ్చినప్పుడు ఎలా ఉంది రాష్ట్రం? మనము తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మన రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఎన్ని అభివృద్ధి పథకాలు జరిగినాయి? అమ్మ ఒక్క విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే డోక్లా గ్రూప్లు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రైతు బజార్ కాన్సెప్ట్ ఉందా? చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అన్నా క్యాంటీన్ ఉందా? ఎన్ని రంగాల్లో ఆయన సిగ్నేచర్ ఉంది? అలాంటిది ఒక్క సిగ్నేచర్ పేరు చెప్పండి. ఈరోజు ఒక విజన్ ఉంది అంటారు చంద్రబాబు. విజనరీ, విజనరీ. ఈయన మనం ఈరోజు ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు 2030కి ఆలోచిస్తారు. అంత విజనరీ. కేవలం చంద్రబాబు నాయుడు గారిని రోల్ మోడల్గా పెట్టుకొని రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటున్నాను తప్ప, లేకపోతే నాకు రాజకీయాలు అవసరమే లేదు. నేను ఓపెన్గా చెప్తున్నా, కేవలం చంద్రబాబు నాయుడు గారు నా రోల్ మోడల్. ఆయన్ని చూసి ఆయనలాగా నేనెందుకు అవ్వకూడదు, ఆయనలాగా నేను ప్రజలకు ఏమి మేలు చేయొచ్చో అవకాశాలు ఎన్ని ఉన్నాయో వాటి కోసం రాజకీయాల్లోకి వస్తున్నాను తప్ప నాకు సంపాదించుకోవాల్సిన అవసరమే లేదు. నేను డబ్బు కోసం రావట్లేదు. నేను అక్షరాలు చెప్తున్నా, మీరు తర్వాత నేను ఎమ్మెల్యే అయిపోయి గెలిచిన తర్వాత కూడా మీరు వచ్చి నన్ను అడగండి, ఇదే ఇంటర్వ్యూని మళ్ళీ నా ముందు ప్లే చేయండి. మీరు ఆ రోజు చెప్పారు మీరు డబ్బు కోసం రాదు. ఎస్, ఐఎమ్ నాట్ కమింగ్ టు ది మనీ. ఓకే,